అధికార పార్టీ నాయకుల దౌర్జన్యానికి అంతం లేదా? విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి విధులకు ఆటంకం కలిగించి 2 గంటల పాటు నిర్బంధించిన ఓ గ్రామ సర్పంచ్ భర్త. అధికారులపై తిరుగుబడడం, విధులకు ఆటంకం కలిగించడం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇది 2వసారి అంటున్న అధికారి. అధికార పార్టీ అయితే అక్రమ వ్యాపారాలు చేసే అక్రమార్కులకు అండగా ఉండాలని ప్రశ్నిస్తున్న స్థానికులు. ఇది ఎక్కడో జరిగింది కాదు, సూర్యాపేట జిల్లా చింతాలపాలెం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆయన ఒక గ్రామానికి బాధ్యత గల సర్పంచ్ భర్త, అదే ఆయన ఓదా. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సదరు అధికారి ఈ హుజూర్ నగర్ తమ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిందంతా వివరించారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ బాధిత అబ్కారీ సిఐ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాటుసార విక్రయాలను పూర్తిగా నిషేధించారు. నాటుసార తయారీకి ఉపయోగించే నల్లబెల్లం పాటిక అమ్మకాలపై ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. అయినప్పటికీ అక్రమార్కులు ఆంధ్రలోని గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి నల్లబెల్లం పాటిక నిషేధిత గుట్కా తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నారు. అమీర్ సాబ్ ఆలియస్ మహమ్మద్ జానీ, మా దగ్గర ఉన్న వ్యక్తిని లాక్కొని వెళ్ళిపోయి నేను మీ దగ్గర తీసుకొస్తాపా అని నమ్మించి ఇంతవరకు తీసుకురాలేదు. మళ్ళీ మాకు మేము రిటర్న్ ప్రయాణంలో మాకు మార్గ మధ్యం వచ్చి, మీరేం చేసుకుంటారు చేసుకో, మా మీద నువ్వు అనవసరం కేర్ చేస్తున్నావు, మెడ చేస్తావని మమ్మల్ని వివరించి చేస్తే నేను లోకల్ ఎంక్వైరీ చేసుకొని ఎస్ఐ ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ అలవాటు లేదు ఆ రోజు. సో ఇతను పారిపోయిన కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ రోజు ఏవన్గా ఉప్పలపాటి సతీష్, ఏటు వాళ్ళ బామ్మార్ది సర్పంచి భర్త అయిన బామ్మార్ది అబ్దుల్లా పైన మాకు డ్యూటీలు ఇబ్బంది కలిగించినందుకు అండ్ జగ్గయ్యపేట సంబంధించిన బెల్లం వ్యాపారి రామకృష్ణపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ముగ్గురు కూడా పరారులో ఉన్నారు. ఈ పరారులో ఉన్న వ్యక్తి కేసుల ప్రోగ్రెస్లో భాగంగా నెల రోజుల అయినా కానీ మేము ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మా డిపార్ట్మెంట్ పరంగా మాకు ఒత్తిడి ఉండడంతో ఉప్పలపాటి సతీష్పై నిఘా పెట్టి అతన్ని అదుపులో తీసుకున్న సందర్భంలో నిన్న ఎస్టర్డే వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ అదుపులో తీసుకొని వాళ్ళ అమ్మకి ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చేసి అతను వాళ్ళని కేసులో ఉండాలని చెప్పి అతన్ని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా A1 టుడే రిమాండ్, A2 A3 అధికారులు అరెస్ట్ చేసి వారిని కూడా అధికారులు గౌరవనాలనుకుంటూ వారిని ప్రస్తారాన్ని చెప్తున్నాం. అయితే ఇట్లాంటి ఇది ఫస్ట్ టైం మాకు ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మేము 300 తాండాలు, 200 విలేజ్లు, చాలామంది పెద్ద పెద్ద లీడర్స్తో మేము ఎన్నో రకాలుగా అండర్స్టాండింగ్లో మేము అంతా చేస్తూనే ఉన్నాం. కానీ ఇంత మూర్ఖంగా ఒక ప్రజాప్రతినిధి అయింది అతను ఏమన్నంటే మేము కోఆపరేషన్ చేస్తాం మాకున్న చట్టం ప్రకారం, మేము రేపు తీసుకొస్తామంటే మీ సూర్యుడి మీద సరే అని అంటున్నాం. కానీ అట్లాంటిది ఏం అడగకుండా టోటల్గా మాతోని ఒక శత్రుత్వం లాగా ఒక చాలా ఒక రౌడి ఒక అధికారి టైప్లో ఒక వ్యవహరించిన తీరు విధంగా మాకు మనోభావాలు నిర్మించారు. అతన్ని మేము కూడా మా సెక్షన్ పరంగా కూడా అతని 58 కింద కేసు నమోదు చేస్తామని